హాయ్ దిస్ ఇస్ డాక్టర్ యాస్ ఖాన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్ మహబూబ్ నగర్ స్టేట్ తెలంగాణ ఈరోజు మన టాపిక్ వచ్చేసి జన్యుచర్య నియంత్రణలో లాక్ ఒపేరాన్ భావన ఈ టాపిక్ వచ్చేసి అమ్మ బీఎస్సి బీజెడ్సీ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకు అదేవిధంగా బాట్నీలో కూడా మేబీ థర్డ్ ఆర్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ సిక్స్త్ సెమిస్టర్లో ఈ లాక్పారని భావన ఉంటుందమ్మా ఇది వచ్చేసి ఫిఫ్టీన్ మార్క్స్కి ఇంపార్టెంట్ వస్తూ ఉంటుంది తరచుగా ఎగ్జామ్లో ఎగ్జామ్లోనే కాకుండా ఇది ఈ టాపిక్ నుంచి రెండు మూడు క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎంట్రెన్స్లలో కూడా వస్తాయమ్మా పీజీ ఎంట్రెన్స్లతో పాటు జువాలజీకి సంబంధించిన గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్లలో కూడా దీని నుంచి మూడు నాలుగు క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి ఏ విధంగా అడుగుతాడో అది ముందు ముందు తెలుసుకుందాము ఇది దీని గురించి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళే ముందు జన్యు చర్యలు అంటే తెలుసు జన్యు అంటే తెలుసు మరి ఒపెరాన్ అంటే ఏంటి లాక్ అంటే ఏంటి ఇది తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఒపెరాన్ అంటే ఏంటి అంటే అమ్మా జన్యువుల సమూహం లేదా జన్యు జన్యు క్రమత జన్యు క్రమత వ్యవస్థనే ఒపెరాన్ అంటారు ఏంటమ్మా జన్యువుల సమూహం లేదా జన్యు క్రమత్త వ్యవస్థనే ఒపెరాన్ అంటారు ఈ ఒపెరాన్ వ్యవస్థ అనేది కేవలం బ్యాక్టీరియాలలో ఉంటుంది మొత్తానికి ఏంటమ్మా బ్యాక్టీరియాలలో ఉన్న జన్యువుల సమూహాన్ని ఒపెరాన్ అంటారు రైట్ మరి లాక్ అంటే ఏంటి అంటే లాక్టోస్ లాక్ అంటే లాక్టోస్ దానికి దీనికి ఏం సంబంధము అంటే దానికి దీనికి సంబంధం ఇద్దరు శాస్త్రవేత్తలు తెలుసుకురు కాబట్టి లాక్ ఒపెరాన్ అన్నారమ్మా ఎవరో వాళ్ళిద్దరు ముందు ముందు తెలుసుకుందాము అసలు ఈ ఒపిరాన్ భావన ఏమి చెప్తుంది దాని మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే అమ్మ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే లాక్టోస్ జీవక్రియ సమయంలో లాక్టోస్ జీవక్రియ సమయంలో జన్యువుల యొక్క చర్య జన్యువుల యొక్క చర్యను తెలియజేస్తుంది జన్యువుల యొక్క చర్య అంటే లాక్టోస్ జీవక్రియ సమయంలో జన్యువులు ఏ సమయంలో క్రియాశీలంగా ఉంటాయి ఏ సమయంలో క్రియారహితంగా ఉంటాయి తెలుసుకోవడమే ఈ ఒపెరాన్ భావన యొక్క ముఖ్య ఉద్దేశం అమ్మ అంటే జన్యువుల యొక్క క్రియాశీలతను తెలుసుకోవడమే ఈ ఒపెరాన్ యొక్క ముఖ్య భావన ఓకే ఇక దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాము సో తెలుసుకుందా తెలుసుకుందామమ్మ నా మెయిన్గా మన టాపిక్లోకి ఎంటర్ అయిదాం అదే లాక్ ఒపెరాన్ భావన ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ ఈ భావనను లా కొపెరాన్ అనే భావనను ప్రతిపాదించినది జాకబ్ అండ్ మోనార్డ్ ఇది ఎంట్రన్స్లలో మోస్ట్ ఇంపార్టెంట్ తరచుగా అడిగే క్వశ్చన్ ఇది లా కొపెరాను ప్రతిపాదించినది ఎవరు జాకబ్ అండ్ మోనార్డ్ వంద శాతం ఇది వస్తూనే ఉంటుంది ఓకే సో ఈ భావనను ప్రతిపాదించింది ఎవరమ్మా ఈ భావనను ప్రతిపాదించేవరమ్మా జాకబ్ జాకబ్ అండ్ మోనార్డ్ అనే శాస్త్రవేత్తలు ఈ ప్రతిపాదించినందుకు వీరికి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఏమొచ్చింది నోబెల్ బహుమతి వచ్చింది మరి వీరి ప్రయోగం ఏంటి మెయిన్ వీరు ఏ దాని కొరకు అధ్యయనం చేసిరంటే అమ్మా వీరు ఈక్వలీ బ్యాక్టీరియాలో లాక్టోస్ జీవక్రియకు కావలసిన కావాల్సిన బీటాగ్ అండ్ ఎంజైమ్ సంశ్లేషణపై అధ్యయనం చేసిర్రు వీరు వేటిపైన అధ్యయనం చేసిరమ్మా ఈ కొలి బ్యాక్టీరియాలో లాక్టోస్ జీవక్రియకు కావాల్సిన ఎంజైమ్ పైన బీటా గెలక్టోసిడీజ్ అనే ఎంజైమ్ సంశ్లేషణపై అధ్యయనం చేయడం జరిగింది వీరు ఓకే తర్వాత తర్వాతమ్మ నెక్స్ట్ ఈ లాక్ సాధారణంగా ఇండ్యూజిబుల్ ఒపెరాన్ లేదా కెటబాలిక్ ఒపెరాన్ లేదా ఆఫ్ ఆన్ ఒపెరాన్ అంటారు ఎందుకు ఇండ్యూజిబుల్ ఒపేరా అని అంటారు ఎందుకు కెటబాలికొపేరాని అంటారు ఎందుకు ఆఫ్ ఆన్ ఒపెరాని అంటారు అంటే తెలుసుకుందామమ్మ ఇండ్యూజ్ ఇన్ తెలుగులో ప్రేరణ అంటే ప్రేరణ వలన ఇండిబుల్ ఒపెరాని అంటమ్మా ప్రేరణ వలన ఒపెరాని క్రియావంతం అవుతుంది కాబట్టి ఇండ్యూజిబుల్ ఒపెరాని అంటారు ప్రేరణ వలన ఒపెరాని క్రియావంతం అవుతుంది కాబట్టి ఇండూజిబుల్ ఓపెరా అని అంటారు నెక్స్ట్ అంటే ఏంటి అంటే అమ్మ ఈ ఈ ఒపెరాన్లో అంటే ఈ భావనలో లాక్టోజ్ విచ్ఛిన్నం చెంది గ్లూకోజ్ మరియు గెలక్టోజ్గా మారుతుంది కాబట్టి కెటబాలిక్ 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 అంటేనే విచ్ఛిన్నం అమ్మ సో ఏమవుతుంది కెటబాలికొపెరాని ఎందుకు అంటున్నాము అంటే దీనిలో లాక్టోజ్ విచ్ఛిన్నం చెంది గ్లూకోజ్ మరియు గెలక్టోజ్గా మారుతుంది కాబట్టి ఒపెరాన్ అంటారు మరి ఆఫ్ ఆన్ ఒపెరాన్ అని ఎందుకు అంటారు ఆఫ్ అంటే అమ్మ ప్రేరణ లేనప్పుడు ప్రేరణ లేనప్పుడు ఒపెరాన్లో అనులేఖనం జరగదు కాబట్టి ఆఫ్ ఏమంటున్నాను ప్రేరణ లేనప్పుడు ఒపెరాన్లో అనులేఖనం జరగదు కాబట్టి ఆఫ్ అని మరి ఆన్ అని ఎప్పుడు అంటారు దానికి అపోజిట్ ప్రేరణ ఉన్నప్పుడు ఒపెరాన్లో అనులేఖనం జరుగుతుంది కాబట్టి ఆన్ అంటారు కాబట్టి మొత్తానికి ఈ ఒపెరాన్ను ఆఫ్ ఆన్ ఒపెరాన్ అంటారు ఆఫ్ అంటే ఏంటమ్మా ప్రేరణ లేనప్పుడు ఒపెరానులు అనులేఖనం జరగదు ప్రేరణ లేనప్పుడు ప్రేరణ ఉన్నప్పుడు ప్రేరణ లేనప్పుడు ఏం జరగదు అనులేఖనం జరగదు కాబట్టి ఆఫ్ ప్రేరేపణ ఉన్నప్పుడు అనులేఖనం జరుగుతుంది కాబట్టి ఆన్ మొత్తం కలిపి ఏమంటారు ఆఫ్ ఆన్ ఒపెరాన్ అంటారు ఈ విధంగా ఈ దానికి ఏంటమ్మా ఈ ఒపెరాన్కి మూడు పేర్లు ఉంటాయి ఫస్ట్ ఏంటి ఇండ్యూజిబుల్ ఒపెరాన్ సెకండ్ వన్ కెటబాలిక్ ఒపెరాన్ థర్డ్ వన్ ఆఫ్ ఆన్ ఒపెరాన్ ఓకే ఇంకా డీటెయిల్గా ఇండ్యూజిబుల్ ఏంటంటే ఇక మీరు చూసుకోవచ్చు ఇండ్యూజిబుల్ ఒపెరాన్ అంటే అమ్మా దీనికి ఎరేజ్ చేద్దాం రైట్ నా ఎంటర్ అయిదాం అమ్మ దీన్ని ఈ డెఫినేషన్స్ని ఇంకా క్లారిటీగా మీరే చూదురు కానీ అమ్మ నా ఇండ్యూజిబుల్ ఒపెరాన్ నా ఇండ్యూజిబుల్ ఒపెరాన్ అంటే ఏంటి ఇగో ఇండ్యూజిబుల్ నా ఇండ్యూజిబుల్ ఒపెరాన్ అంటే ఏంటో చూద్దాం ఇండ్యూజిబుల్ ఒపెరాన్ అంటే ఏంటమ్మా ఆల్రెడీ ఇక్కడ రాయడం జరిగింది చెప్పడం జరిగింది ఆల్రెడీ ప్రేరేపణ వలన ఒపెరాన్ క్రియావంతం అవుతుంది కాబట్టి ఇండ్యూజిబుల్ ఒపెరాన్ అంటారు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ టాపిక్కి హార్ట్ గుండెకాయ ఏది ఏదో అనుకోవచ్చు ఈ టాపిక్ మెయిన్ గుండెకాయ లాంటిదమ్మా ఇక్కడ లాక్టోజ్ అనేది ఇండ్యూజర్ లేదా ప్రేరేపణగా పనిచేస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకున్నాం మోస్ట్ ఈ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే ఏంటంటే ఇక్కడ లాక్టోజ్ అనేది ఎలా లాక్టోజ్ అనేది ఇండ్యూజర్ లేదా ప్రేరేపణగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకున్నాం ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడనే ఎంట్రన్స్లలో కూడా ఇది అడుగుతాడమ్మా లాక్ ఒపెరాన్లో ఇండ్యూజర్గా ఏ పదార్థం పనిచేస్తుంది ఏ పదార్థం అమ్మా లాక్టోజ్ ఇండ్యూజర్గా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్ కూడా వస్తుంది ఈ విధంగా ఓకే ఇండ్యూజిబుల్ ఒపెరాన్ అంటే ఏంటమ్మా అంటే ప్రేరేపణ వలన ఒపెరాన్ క్రియావంతం అవుతుంది కాబట్టి ఇండ్యూజిబుల్ ఒపెరాన్ అంటారు రైట్ నెక్స్ట్ కిటపాలికొపెరాన్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇంకొకసారి మీరు చూడండి లాక్టోజ్ విచ్ఛిన్నం చెంది గ్లూకోజ్ మరియు గ్యాలక్టోజ్గా మారుతుంది కాబట్టి కెటబాలిక్ ఒపెరాన్ అంటారు రైట్ ఓకే మరి మూడవది ఆఫ్ ఆన్ ఒపెరాన్ అని ఎందుకు అంటారు అంటే ఇక్కడ మెన్షన్ మెన్షన్ చేయడం జరిగింది చెప్పడం జరిగింది ఆల్రెడీ ప్రేరేపణ లేనప్పుడు వినడమ్మా ప్రేరేపణ లేనప్పుడు ఒపెరానులు అనులేఖనం జరగదు కాబట్టి ఆఫ్ అని ఇక్కడ ప్రేరేపణ ఏంటమ్మా గుర్తుపెట్టుకోండి అన్న అంటే ఏంటి ఇక్కడ లాక్టోస్ అంటే లాక్టోస్ లేనప్పుడు అని అర్థం గుర్తుపెట్టుకోండి అమ్మ నెక్స్ట్ ప్రేరేపణ ఉన్నప్పుడు ఒపెరానులో అనులేఖనం జరుగుతుంది కాబట్టి ఆన్ అని అంటారు సో మొత్తానికి ఒపెరాన్ ఏమంటారు ఆఫ్ ఆన్ ఒపెరాన్ అంటారు ఇది ఒపెరాన్ యొక్క సాధారణ నామాలు ఇండివిజిబుల్ ఒపెరాన్ కెటబాలిక్ ఒపెరాన్ ఆఫ్ ఆన్ ఒపెరాన్ సో ఇక్కడ క్వశ్చన్ ఏమి అడుగుతాడంటే అమ్మ ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒపెరాన్ వ్యవస్థలో ఇండ్యూజిబుల్ లేదా ప్రేరేపణగా పనిచేసేది ఏది గ్లూకోజా గ్యాలక్టోజా లాక్టోజ్ అడుగుతాడమ్మా మీరు లాక్టోజ్ మాత్రం పెట్టాలి ఒక మార్క్ వస్తుంది రైట్ ఇది ఒపెరాన్ యొక్క దీన్ని ఎరేజ్ చేద్దామమ్మా రైట్ నా ఇది ఒపెరాన్ యొక్క సాధారణ నామాలమ్మ నెక్స్ట్ ఇక మెయిన్లోకి వెళ్దాం ఒపెరాన్ నిర్మాణం ఏంటమ్మా ఒపెరాన్ నిర్మాణంలోకి వెళ్దాం ఒపెరాన్ నిర్మాణం ఓకే ఒపెరాన్ నిర్మాణంలోకి వెళ్దాం అమ్మ ఒపెరాన్ నిర్మాణంలో ప్రధానంగా అమ్మ నాలుగు భాగాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి అమ్మ ప్రధానంగా నాలుగు భాగాలు ఉంటాయి ఒపెరాన్ నిర్మాణంలో నాలుగు భాగాలు ఉంటాయి ఇది మీకు తెలియాలంటే మెయిన్ ఈ డయాగ్రామ్ను గుర్తుపెట్టుకుంటే చాలమ్మా మొత్తం వచ్చేస్తుంది ఈ చెప్పే నిర్మాణం మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ బొమ్మలోనే లేదా ఈ డయాగ్రామ్లోనే ఉంటుంది సో నాలుగు భాగాలు ఏంటి ఒకటి నిర్మాణాత్మక జన్యువులు ఇగో నిర్మాణాత్మక జన్యువులు రెండవ భాగం ఏంటి రెగ్యులేటర్ జన్యువులు ఇగో రెగ్యులేటర్ జన్యువులు మూడవ భాగం ఏంటి ప్రమోటర్ ప్రాంతం ఇగో మూడవ భాగం ప్రమోటర్ ప్రాంతం నాలుగవ భాగం ఏంటి ఆపరేటర్ ప్రాంతం ఇగో నాలుగవ భాగం ఆపరేటర్ ప్రాంతం ఇలా లాక్ ఒపెరాన్ నిర్మాణంలో నాలుగు భాగాలుంటాయి ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఎంట్రెన్స్ ఎంట్రన్స్లలో ఈ ఒపెరాన్లోని నాలుగు భాగాల సీక్వెన్స్ కూడా అడుగుతాడమ్మ సేమ్ ఈ ఆర్డర్ని గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకేనా ఎంట్రెన్స్లలో ఈ ఆర్డర్లు అనమాట ఒపెరాన్ నిర్మాణంలో నిర్మాణంలోని భాగాలను అమర్చండి అంటే ఈ నాలుగు ఆర్డర్లను గుర్తుపెట్టుకోవాలి మీరు ఏది నాలుగు భాగాలు ఏంటమ్మా నిర్మాణాత్మక జన్యువులు రెగ్యులేటర్ జన్యువులు ప్రమోటర్ ప్రాంతం దీన్ని వృద్ధి ప్రాంతం అని కూడా ఉంటారు ఆపరేటర్ ప్రాంతం ఈ ఆర్డర్ని గుర్తుపెట్టుకుంటే వన్ మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం అడుగుతుంటాడమ్మా ఈ ఆర్డర్ని కూడా ఓకే ఇది ఓపెరాన్ నిర్మాణం దానిలోని నాలుగు భాగాలు ఇక్కడమ్మ ఈ డయాగ్రామ్ను చూడండి అమ్మ మ్యాక్సిమం ఈ డయాగ్రామ్లోనే సకలం ఉంటుంది ఇప్పుడు చూడండి సకలం ఎందుకు అంటున్నానంటే నిర్మాణాత్మక జస్ట్ మళ్ళీ వివరిస్తాను ఇప్పుడు చూడండి అమ్మా నిర్మాణాత్మక జన్యువులు అంటే ఏమున్నాయి నిర్మాణ నిర్మాణాత్మక జన్యువులో మూడు భాగాలు ఇగో లాగ్జెడ్ లాక్ వై లాక్ ఎ లాగ్జెడ్ నుంచి ఏం ఏర్పడుతుంది బీటా గ్యాలెక్టైడేస్ బీటా గ్యాలెక్టైడ్ పర్మియేస్ ట్రాన్సెస్టెలేస్ ఇది నిర్మాణాత్మక జన్యువులు భాగాలు దాని నుంచి ఏర్పడే నిర్మాణాలు ఎంజైమ్లు తర్వాత రెగ్యులేటర్ జన్యువు చూడండి అమ్మ రెగ్యులేటర్ జన్యువు ఏంటి దాని నుంచి రిప్రెసర్ ఏర్పడుతుంది దాని నుంచి ఈ కిట్రా మరి రిప్రెసర్ ఏర్పడుతుంది ఇది రెగ్యులేటర్ జన్యువులు ప్రమోటర్ ప్రాంతం చూడనమ్మ దీని నుంచి ఏం ఏర్పడుతుంది అంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ మెజెంజ్ ఏముంటుంది ఆపరేటర్ చూడండి ఇక్కడ ఏముంటుంది రిప్రేసర్ అని ఉంటుంది ఇది గుర్తు పెట్టుకుంటే చాలు ఈ దీని గురించి చక్కగా మీరు ఎగ్జామ్లో రాసేయొచ్చమ్మా ఓకే ఇప్పుడు అవి ఏంటో వన్ బై వన్ వివర వివరించుకుంటూ వెళ్దామా అమ్మ ఓకేనా సో మొత్తానికి లాక్ ఒప్పిరా నిర్మాణంలో ఎన్ని భాగాలు ఉన్నాయి నాలుగు భాగాలు ఏంటి అవి అమ్మ ఏంటి నిర్మాణాత్మక జన్యువులు రెగ్యులేటర్ జన్యువులు ప్రమోటర్ ప్రాంతం ఆపరేటర్ ప్రాంతం ఈ ఈ సీక్వెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎంట్రన్స్లలో కూడా ఓకే ఇప్పుడు మనకేం కావాలంటే మనకిప్పుడు ఏం కావాలంటే అమ్మా మొదటి భాగమైన నిర్మాణాత్మక జన్యువులు కావాలి నో ఇప్పుడు మనం వెళ్ళాల్సింది నిర్మాణాత్మక జన్యువులు ఏంటమ్మా నిర్మాణాత్మక నో మనం వెళ్ళాల్సింది నిర్మాణాత్మక జన్యువులు ఓకే ఇక్కడ ఉంది నిర్మాణాత్మక జన్యువులు ఓకే నిర్మాణాత్మక జన్యువులు అంటే ఏంటి అంటే అమ్మా ఏంటి నిర్మాణాత్మక జన్యువులు అంటే ఏంటి అంటే అనులేఖనం మరి అనువాదం జాగ్రత్తగా వినండి అనులేఖనం అనువాదం జరిపే జన్యువులను ఏమంటారు జరిపే జన్యువులను నిర్మాణాత్మక జన్యువులు అంటారు ఏం జరిపే జన్యువులు అనులేఖనం మరియు అనువాదం జరిపే జన్యువులనే నిర్మాణాత్మక జన్యువులు అంటారు అనులేఖనం అంటే ఏంటి అంటే డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఏర్పడడాన్ని అనులేఖనం అంటారు మరి అనువాదం అంటే ఏంటి ఎంఆర్ఎన్ఏ నుండి ప్రోటీనుల సంశ్లేషణ జరగడాన్ని అనువాదం అంటారు సో ఈ అనులేఖనం అనువాదం జరిపే జన్యువులనే ఏమంటారు నిర్మాణాత్మక జన్యువులు అంటారు ఓకే తర్వాతమ్మ నిర్మాణాత్మక జన్యువులు ఎన్ని రకాలు నిర్మాణాత్మక జన్యువులు ఎన్ని రకాలమ్మా ఎన్ని రకాలు నిర్మాణాత్మక జన్యువులు ఎన్ని రకాలు మూడు రకాలు ఎన్ని రకాలమ్మా మూడు రకాలు ఏంటి అవి ఫస్ట్ వన్ లాగ్జెడ్ లాక్ వై లాక్ ఏ నిర్మాణాత్మక జన్యువులు మూడు రకాలు ఫస్ట్ వన్ ల్యాక్జెడ్ లాక్ వై లాక్ఏ ఇక్కడ డయాగ్రామ్లో కూడా చూడండి అమ్మా ఇగో ల్యాగ్జెడ్ లాక్ వై లాక్ వై లాక్ఏ రైట్ మరి ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం కావాలంటే లాగ్జెడ్ అంటే ఏంటో కావాలి మరి లాగ్జెడ్ అంటే ఏంటి చూద్దాం నౌ లాగ్జెడ్ చూడం ఇది బీటా గెలెక్టోసిడేజ్ అని ఎంజంను కలిగి ఉంటుంది ఇక్కడ చూడండి ఇది బీటా గెలెక్టోసిడేజ్ అని ఎంజిఎమ్ను కలిగి ఉంటుంది లాగ్జెడ్ తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే ఇది లాక్టోజ్ను జల విశ్లేషణం చేసి గ్లూకోజ్గా మరియు గ్యాలక్టోజ్గా మారుస్తుంది ఇది లాగ్జెడ్ గురించి ఏం చెప్పినా లాగ్జెడ్ గురించి ఇగో లాగ్జెడ్ అనేది ఏం కలిగి ఉంటుంది బీటా గ్యాలెక్టో సిడేజ్ అనే ఎంజిఎంను కలిగి ఉంటుంది ఈ ఎంజెమ్ ఏం చేస్తుంది లాక్టోజ్ను జల విశ్లేషణం చేసి గ్లూకోజ్ మరియు గ్యాలక్టోజ్గా మారుస్తుంది ఇది లాగ్జెడ్ భాగం గురించి రెండవ భాగం ఏం కావాలి రెండవ భాగం ఏంటమ్మా లాక్ వై లాక్ ఇగో లాక్ వై ఇదేం కలిగి ఉంటుంది సేమ్ ఇదేం కలిగి ఉంటుంది ఇది బీటా గెలెక్టోసైడ్ పర్మియేజ్ అన్ కలిగి ఉంటుంది ఏంటమ్మా బీటా గలెక్టోసైడ్ పర్మియేజ్ అన్ కలిగి ఉంటుంది మరి ఇది ఎక్కడ ఉంటుంది ఇది బ్యాక్టీరియా కణత్వచాలలో ఉండి లాక్టోజ్ను గ్రహించడానికి తోడ్పడుతుంది ఎంజమ్ ఎక్కడ ఉంటుంది బ్యాక్టీరియా కణత్వచాలలో ఉండి లాక్టోజ్ను గ్రహించడానికి తోడ్పడుతుంది ఇది లాక్ గురించి మూడవ భాగం ఏంటి లాక్ఏ ఇదేం కలిగి ఉంటుంది ఇది ట్రాన్స్ ట్రాన్స్ఎస్టెలేజ్ అనే కలిగి ఉంటుంది ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ట్రాన్స్ఎస్టెలేజ్ అనే కలిగి ఉంటుంది ట్రాన్స్ ఎస్టెలేజ్ అనే కలిగి ఉంటుంది చూడండి అమ్మ ఇక్కడ మూడు రకాలు ఈ డయాగ్రామ్లో కూడా మూడు రకాలు ప్లస్ వాటి ఎంజంలు ఇక్కడ కూడా వాటి ఎంజియంలు వేయడం జరిగింది అంటే ఈ డయాగ్రామ్ను గుర్తుపెట్టుకుంటే మ్యాక్సిమమ్ మీరు రాయొచ్చమ్మా సో ఇక్కడ ఎంట్రెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మ ఈ ఎంజైమ్లు గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా క్వశ్చన్ వస్తూ ఉంటుంది ల్యాక్ జెడ్ ఏ ఎన్జియంను కలిగి ఉంటుంది ల్యాక్ వై ఏ ఎన్జియంను కలిగి ఉంటుంది ల్యాక్ ఏ ఏ ఎన్జియంను కలిగి ఉంటుంది ఈ విధంగా ఎంట్రెన్స్లలో క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి ఈ నిర్మాణాత్మక జన్యువులలోని మూడు భాగాలలో కూడా మూడు భాగాలలో ఉన్న ఈ మూడు ఎంజైమ్లను మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలమ్మా వంద శాతం క్వశ్చన్ వస్తుంటుంది ప్రతి పీజీ ఎంట్రెన్స్లో ఇళ్ళకెళ్ళి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుందమ్మా లేనిదన్నది పేపర్ అయితే రాలేదు ఇప్పటి వరకు ఓకేనా అమ్మ ఇది నిర్మాణాత్మక జన్యువులు ఏంటి ఇది లా కూపెరాన్లో మనకు మొదటి భాగం ఏం ఏమైపోయింది నిర్మాణాత్మక జన్యువులు అయిపోయింది ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనకేం కావాలమ్మా రెండవ భాగమైన ఏం కావాలి రెగ్యులేటర్ జన్యువులు కావాలి నా ఇప్పుడు మనం రెగ్యులేటర్ జన్యువుల గురించి చూద్దాం ఇదమ్మా రెగ్యులేటర్ జన్యువులు రైట్ లాకోపెరా నిర్మాణంలోని రెండవ భాగం ఏంటి అమ్మా రెగ్యులేటర్ జన్యువులు రెగ్యులేటర్ జన్యువులు ఓకే రెగ్యులేటర్ జన్యువులు ఓకే దీనిని ఏ దానితో సూచిస్తామమ్మా దీనిని అయిచ్చే సూచిస్తాం చూడండి అమ్మ దీన్ని కూడా ఇక్కడ చూడండి దీనిని చూడండి అయిచ్చే ఏంటమ్మా దీన్ని ఏదైనా అయిచ్చే సూచిస్తారు ఇక్కడేషన్ చూడండి అయిచ్చే సూచిస్తారు మరి రెగ్యులేటర్ జన్యువులు అంటే ఏంటి ఏంటి అంటే నిర్మాణాత్మక జన్యువులలో జరిగే అనులేఖనాన్ని అనువాదాన్ని నియంత్రించే జన్యువులను రెగ్యులేటర్ జన్యువులు అంటారు ఏంటమ్మా రెగ్యులేటర్ జన్యువులు అంటే ఏంటి నిర్మాణాత్మక జన్యువులలో జరిగే అనులేఖనాన్ని మరియు అనువాదాన్ని నియంత్రించే జన్యువులనే రెగ్యులేటర్ జన్యువులు అంటారు ఇంకొకసారి బ్యాక్కి వెళ్దాం నిర్మాణాత్మక జన్యువులు అంటే అనులేఖనం అనువాదం జరిపే జన్యువులు రెగ్యులేటర్ జన్యువులు ఏంటి అనులేఖనాన్ని అనువాదాన్ని నియంత్రించే జన్యువులు జస్ట్ కాంపేర్ చేసుకుంటూ కూడా చదవాలమ్మా ఇది రెగ్యులేటర్ జన్యువులు అంటారు ఓకే ఇక్కడ డయాగ్రామ్లో చూడటమ్మా డయాగ్రామ్లో మీకు క్లారిటీగా ఉందిగో ఇది రెగ్యులేటర్ జన్యువులు ఓకే అమ్మ రెగ్యులేటర్ జన్యువులు ఈ రెగ్యులేటర్ జన్యువుల నుంచి ఏం ఏర్పడుతుంది ఇగో రిప్రెషర్ అణువు ఏర్పడుతుంది ఈ రిఫ్రెషర్ అణువు అనేది ఒలిగోమరైజేషన్ అనే చర్యకులోనే ఎలా మారుతుంది టెట్రామరిక్ క్రియాశీల రిప్రెసార్గా మారుతుంది ఇది రెగ్యులేటర్ జన్యువు గురించి సింపుల్గా మై డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి రెగ్యులేటర్ జన్యువులను దానితో అయిచే సూచిస్తారు రెగ్యులేటర్ జన్యువు అంటే ఏంటి ఇది అనులేఖనాన్ని అనువాదాన్ని నియంత్రించే జన్యువులనే రెగ్యులేటర్ జన్యువులు అంటారు నెక్స్ట్ ఏం చెప్పాలి రెగ్యులేటర్ జన్యువుల నుంచి రిప్రెసర్ అదే మోనోమరిక్ రిప్రెసర్ అను ఏర్పడుతుంది ఈ రిప్రెసర్ అనువు అలిగో ఒలిగోమరైజేషన్ అనే చర్యకులోనే టెట్రా మరిక్ క్రియాశీల రిప్రెసర్గా మారుతుంది మరి ఒలిగోమరైజేషన్ అంటే ఏంటి అంటే అమ్మ ఒక రూపం నుంచి మరొక రూపానికి మారడం అంటే ఇక్కడ ఏక రూపం నుంచి బహురూపం ఇక్కడైతే ఏక రూపం అమ్మ మోనోమరిక్ రిప్రెసర్ ఇక్కడ ఏమైంది టెట్రా మోనో ఒకటి టెట్రా నాలుగు అంటే ఒక రూపం నుంచి మరొక రూపానికి సింపుల్ నుంచి కాంప్లెక్స్ సరళం నుంచి సంక్లిష్టానికి మారడాన్ని ఒలిగో మరైజేషన్ అంటారు ఓకే దీని వివరంగా ఇంకా థీరీలో చూసుకోవచ్చమ్మా ఇగో ఇగ చూడండి అమ్మా సో ఇక్కడ సేమ్ ఇప్పుడు డయాగ్రామ్లో చూపించింది ఇక్కడ రాయడం జరిగిందమ్మా ఓకే రెగ్యులేటర్ జన్యువుల నుంచి ఏం విడుదలవుతుందమ్మా రెగ్యు రెగ్యులేటర్ జన్యువుల నుంచి మోనోమరిక్ రిప్రెసర్ విడుదలవుతుంది రైట్ తర్వాత ఇది ఒలిగో మరైజేషన్ చర్యకులోనే టెట్రా మరి క్రియాశీల రిప్రెసర్గా మారుతుంది అవును డయాగ్రామ్లో చూడడం జరిగింది మరి ఇక్కడ ఒక విషయం అమ్మా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ ఇక్కడ జస్ట్ సిరిలో ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అమ్మ ఈ టెట్రా మరి క్రియాశీల రిప్రెసర్ అమ్మ ఆపరేటర్ ప్రాంతానికి అతుక్కున్నప్పుడు నిర్మాణాత్మక జన్యువులలో అనులేఖనం జరగదు గుర్తుపెట్టుకున్నామ్మా ఏం చెప్తున్నా ఈ టెట్రామరి క్రియాశీల రిప్రెస్ సార్ ఇక్కడ అతుకున్నప్పుడు ఇలా ఆపరేటర్ ప్రాంతానికి అతుకున్నప్పుడు నిర్మాణాత్మక జన్యువులలో అనులేఖనం జరగదు ఓకే ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుందమ్మా అంటే ఎప్పుడు జరుగుతుంది ఈ ఈ టెట్రామరిక్ రిప్రెస్ సార్ ఇక్కడ అతుకున్నప్పుడు ఆపరేటర్ ప్రాంతానికి అతుకున్న అతుకో ఐ మీన్ బంధించబడినప్పుడేం జరుగుతుంది నిర్మాణాత్మక జన్యువులలో అనులేఖనం జరుగుతుంది ఓకేనమ్మా ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ రాయడం జరిగింది ఏంటి అమ్మా ఇగో ఇది ఈ టెట్రామరిక్ క్యాషీల రిప్రెస్ సార్ ఇక్కడ అతుకున్నప్పుడు అమ్మా ఇక్కడ అతుకున్నప్పుడు ఆపరేటర్ ప్రాంతానికి అతుక్కున్నప్పుడు ఒపెరాన్లు అనులేఖనం జరగదు అంటే ఈ ఈ రిప్రెస్ సార్ ఇక్కడ అతుకున్నప్పుడు ఏం జరగదు అమ్మా అనులేఖనం జరగదు ఇది ఆపరేటర్ ప్రాంతంలో లేనప్పుడు ఏం జరుగుతుంది అనులేఖనం జరుగుతుంది ఏంటి దానికి దీనికి ఎందుకు ఎందుకు అది ఉన్నప్పుడు లేకనం జరగదు ఇది లేనప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే సింపుల్ అమ్మా ఇక్కడ చూడండి ఎప్పుడైతే రిప్రెస్సర్ డయాగ్రామ్ పెద్ద చేద్దాం ఎప్పుడైతే ఓకేనా రావడం లేదు లింక్ అది ఓకే ఇక్కడ చూడండి ఎప్పుడైతే రిప్రెస్సర్ ఆపరేటర్ ఇలా ఆపరేటర్ ప్రాంతానికి ఇలా అత్తుకుంటుందో ఈ ఆర్ఎన్ఏ పాలిమర జంజయం ఈ నిర్మాణాత్మక జన్యువులపైకి రాదు ఎందుకంటే ఇది అడ్డంగా ఉంటుంది కాబట్టి అనులేఖనం జరగదు ఎప్పుడైతే అమ్మ ఎప్పుడైతే 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 ఈ క్రియాశీలక రిప్రెసర్ ఆపరేటర్ ప్రాంతానికి అతుక్కోదో అప్పుడు ఈ ఆర్ఎన్ఏ పాలిమర జంజం ఇలా ఆపరేటర్ ప్రాంతాన్ని దాటుకుంటూ నిర్మాణాత్మక జన్యువులపైకి వచ్చి అనులేఖనాన్ని ప్రారంభిస్తుంది సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఎందుకమ్మ రిప్రెషర్ ఉంటే ఎందుకు అనులేఖనం జరగదు లేకపోతే ఎందుకు జరుగుతుంది అంటే రిప్రెషర్ ఇక్కడ అడ్డం ఉండడం వల్ల ఏం జరగదమ్మా ఇక్కడ అడ్డంగా ఉండడం వలన అరణ్యపాలి మరేజ్ ఇక్కడ రాదు ఓకే దాని గురించి అమ్మ రిప్రెసర్ అది రిప్రెషర్ ఉన్నప్పుడు అనులేఖనం జరగదు లేనప్పుడు అనులేఖనం జరుగుతుంది ఇది రెగ్యులేటర్ జన్యువుల గురించి నెక్స్ట్ మా నెక్స్ట్ చూద్దాం మూడవ భాగమైన ప్రమోటర్ ప్రాంతం రెండో ప్రాంతం అయిపోయిందమ్మా మూడవ ప్రాంతం చూద్దాం ఇది మూడో ప్రాంతం ప్రమోటర్ ప్రాంతం మూడో ప్రాంతం ఏంటమ్మా ప్రమోటర్ ప్రాంతం చూద్దాం సి ఇక్కడ చూడండి అమ్మా డయాగ్రామ్లో కూడా దీనిని ఏదానిచో దీనిని సేమ్ అమ్మాయి ప్రమోటర్ ప్రాంతం ప్రమోటర్ ప్రాంతం దీనిని పీచే సూచిస్తారు దీనిని పీచే సూచిస్తారు ప్రమోటర్ ప్రాంతం అంటే ఏంటి అంటే అమ్మ ఆల్రెడీ ఇక్కడ చూడండి మెన్షన్ చేయడం జరిగింది అంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎంజేమ్ ఉండే ప్రాంతాన్ని ప్రమోటర్ ప్రాంతము అంటారు ఓకే అమ్మ ఇక్కడ చూడండి అమ్మ ఆపరేటర్ ఏ ప్రాంతంలో ఇంతకుముందు చెప్పడం జరిగింది ఈ ఆపరేటర్ ప్రాంతంలో రిప్రెసర్ లేనప్పుడే ఈ రిప్రెసర్ లేనప్పుడే ఏమవుతుందమ్మా ఈ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎన్జిఎమ్ ఇలా నిర్మాణాత్మక జన్యువులైపు వా ప్రయాణించి ఏం ప్రయాణిస్తుంది ఏం ఏ ఏం అమ్మ అనులేఖనాన్ని ప్రారంభిస్తుంది ఏం లేనప్పుడు ఈ ఆపరేటర్ ప్రాంతం పైన ఏం లేనప్పుడు అమ్మ ఈ రిప్రెసర్ ఉంటుందమ్మా రిప్రేసర్ రిప్రేసర్ లేనప్పుడు మాత్రమే ఇది ఇలా నిర్మాణాత్మక జన్యువుల వైపు ప్రయాణించి ఇగు అనులేఖనాన్ని ప్రారంభిస్తుంది ఇంతకుముందు చెప్పడం జరిగింది ఇది ప్రమోటర్ ప్రాంతం గురించి ఓకే అమ్మ నెక్స్ట్ గవ భాగమైన ఆపరేటర్ ప్రాంతం గురించి చూద్దాం వెరీ ఈజీ ఆపరేటర్ ప్రాంతం ఏంటి ఉంది డయాగ్రామ్లో సో నెక్స్ట్ ఆపరేటర్ ప్రాంతం చూద్దాం ఓకే నాలుగవ భాగం లాస్ట్ భాగం ఏంటమ్మా ఆపరేటర్ ప్రాంతం ఏంటి ఆపరేటర్ ప్రాంతం అంటే సేమ్ అమ్మ దీనిని ఓచే దీనిని ఓచే సూచిస్తారు చూడండి అమ్మ దీనిని ఓచే సూచిస్తారు ఓచే సూచిస్తారు డెఫినేషన్ ఏంటి రిప్రెస్సార్ అణువు ఉండే ప్రాంతాన్ని ఆపరేటర్ ప్రాంతం అంటారు చూడండి రిప్రెస్సార్ అణువు ఉండే ప్రాంతాన్ని ఏమంటారు ఆపరేటర్ ప్రాంతము అంటారు మరి ఏంటి మరి ఏమున్నప్పుడు అంటే చూడండి అమ్మ ఆపరేటర్ ప్రాంతంపై రిప్రెసర్ అణువు చూడండి ఒకసారి ఇగో రిప్రెస్సార్ అణువు ఆపరేటర్ ప్రాంతంలో ఉన్నప్పుడు అణువు లేఖనం జరగదు అంటే రిప్రెసర్ అనువు ఇలా ఆపరేటర్ ప్రాంతంలో ఉన్నప్పుడు ఏం జరగదు అంట అనులేఖనం జరగదు రిప్రెసర్ అన్నువు లేనప్పుడు అనులేఖనం జరుగుతుంది ఇది ఆపరేటర్ ప్రాంతం గురించి అమ్మ ఇది లాక్ ఒపెరా నిర్మాణం దానిలోని నాలుగు భాగాలు సో ఒపెరా నిర్మాణంలో ఎన్ని భాగాలు ఉన్నాయమ్మా నాలుగు భాగాలు ఫస్ట్ వన్ ఏంటి అమ్మా ఫస్ట్ వన్ ఏంటి డయాగ్రామ్లో చూడండి ఫస్ట్ వన్ భాగం ఏంటి ఫస్ట్ వన్ ఏంటి నిర్మాణాత్మక జన్యువులు రెగ్యులేటర్ జన్యువులు వృద్ధి ప్రాంతం ఆపరేటర్ ప్రాంతం అనేటివి అన్నీ తెలుసుకోవడం జరిగిందమ్మా దీంతో దీంతో మనకి టాపిక్ నిర్మాణం అనేది అయిపోయినట్టు ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు